ఇప్పటివరకు ఇచ్చిన ఆయకట్ట ఎంత సార్? 98,570 ఏకర్స్ సార్. ఇప్పటివరకు మనం నీళ్లు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలు, అంతేనా? కొత్త ఆయకట్ట సార్. కొత్తదే? ఎస్. కొత్తగా క్రియేట్ ఎంత ఖర్చు అయింది ఇప్పటికి సార్? 93,000 crores. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెక్ చేసి చెప్పు. 93,872 crores సార్. ఇంకా ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి? 3,600 crores పేమెంట్ ఉన్నాయి సార్. అంటే దాదాపుగా 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఇంక్లూజివ్ ఆఫ్ 3,600 సార్. అంటే టు బి పేడ్ కలుపుకొని ఇప్పుడు 94,000 కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటికి. ఎస్ సార్. అంటే 3,600 అందులో కలిపి ఉంది సార్. అదే కలుపుకొని అంటే 94,000 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి. ఎస్ సార్. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు 98,570 ఎకరాలు సార్. అంతేనా? ఎస్ సార్. టోటల్ ఇంతే కదా, కొత్తగా ఏం ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా? ఇవ్వలేదు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు సార్, ఇంతవరకు ఇచ్చాం సార్. మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి, స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పుకో వచ్చిండో ఇంతకాలం, పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో, టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19,00,000 చిల్లర ఎకరాలకే ఆయకట్టు, ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు 19,00,000 ఎకరాల చిల్లర, అంతేనా? అంతే సార్. ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు? 19,63,000 సార్. 19,63,000 అంటే ఇప్పటి వరకు చెప్తాను, ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పోనీ పవర్ బిల్ ఎంత అయింది ఇప్పటికి? 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా, కరెంటు బిల్ ఎంత అయింది ఈ కాళేశ్వరం మీద పంపులు లిఫ్ట్కు? సార్ అది మనము ప్రయాణం మనము కన్సాలిడేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి సార్. బడ్జెట్లో ప్రయాణం 10,000 కోట్లు పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా ఇచ్చారు? ఇప్పుడు 4,900 చిల్లర మెగావాట్స్ అవసరం ఉంది అన్నారు కదా సార్. ఒక సంవత్సరంలో ఈ ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అవుతాయి అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్? సార్ ఉంది సార్. ఒక్కసారి అది చూసి చెప్పండి. 10,000 కోట్ల పైన అవుతుంది అన్నది. 10,500 మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది, కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకుకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 19,63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2,50,000 కోట్లు అయితే ఈ ప్రాజెక్టు, ఇప్పటికీ 100,000 కోట్లు ఖర్చు అయినాయి, 147,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు, ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 200,000 పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుద్ది. సో ప్రతి సంవత్సరం 200,000 కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈరోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ, అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. ఇదొక పాయింట్ అయితే, ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయినుంటే ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు, అవి కూడా మనకు ఆల్రెడీ
సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంప్లీట్ చేయి, కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి, ఆ లోన్లు ఎంత తీసుకుని ఏంది అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒకసారి చూపించు. సార్ ఇవి సార్ మొత్తం మనకు 2 TMC 30 TMC రెండు కింద డివైడ్ చేసాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 TMC కి 94,413 crores సార్. ఇది దానికి మనము ఆ KIPSL నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ 2 TMC కి 73,500 crores సార్. అలాగే 30 TMC 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనకు 17,051 crores తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేరు 3,321 crores, టోటల్ ఎక్స్పెండిచర్ 20,372 సార్. అంటే టోటల్ 2 TMC 30 TMC కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కలిపి 127,772 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్. 61,665 crores లోను, అలాగే గవర్నమెంట్ 32,207 crores సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 93,872 crores సార్. ఇది ఇప్పటి వరకు? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్ సార్ ఇవి. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ 19, 20, 21, 21, 22, 22, 23లో ఇంట్రెస్ట్ మన గ్రాండ్ టోటల్ ఉంది కదా. ఎస్ సార్. రెండు సంవత్సరానికి వచ్చే ఖర్చు 21,157 crores ఉంది కదా. అది టోటల్ కదా సార్, 5 ఇయర్స్ సార్. అది మొత్తం టోటల్గా అంటే 19, 20 నుంచి 23, 24 వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్. పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే, మంచి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సార్, ఇప్పుడు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్డ్లో మనం 9,477 ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది సార్. అందులో 66,190 ఎకరాలు అక్వైర్ చేసినాం సార్. దాంట్లో బ్యాలెన్స్డ్ ల్యాండ్ టు బి అక్వైర్డ్ ఇంకా 31,200 ఎకరాలు చేయాలి. ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ వెళ్ళి 5,438 crores కావాలి సార్. అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మన టోటల్ కంటెంప్లేటెడ్ ఆయకట్టు 19,63,360 ఎకరాలు సార్. ఆయకట్టు క్రియేటెడ్ 98,570 సోఫార్. బ్యాలెన్స్ ఆయకట్టు క్రియేటెడ్ 18,64,790 సార్. సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్, క్రియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ కంటెంప్లేటెడ్ ఆయకట్టుకు చేయాలంటే మనకి ఈ అవైలబుల్ ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్, టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ 19,63,360 ఎకర్స్. అవును సార్. ఆయకట్ క్రియేటెడ్ 98,570 ఎకర్స్. అవును సార్. బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి 18,64,790. అవును సార్. అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే కానీ ఆ 18,00,000 ఎకరాలు మనం ఇయ్యలేము. అవును సార్. ఇది అఫీషియల్ లెక్కనే కదా. అవును సార్. మీడియా మిత్రులు ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అని ఏదైతే చెబుతూ వచ్చిండో, కోటి కాదు కదా 100,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 100,00,000 ఖర్చు అయినా 100,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఓకే, నెక్స్ట్. సరే కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఓవర్ వ్యూ సార్. ఇది ఓకే, ఇది లింక్ వన్ సార్. మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్, అలాగే ఎల్లంపల్లి మూడు లింక్ వన్ సార్. ఇది సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజ్ సార్. ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంతులు లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్, అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్. ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు October 21st ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకు అప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో? మొత్తం 85 ఇంచ్ సార్. మొత్తం 85? ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది? 85లో ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి సార్. 8? ఎస్ సార్. 85 పిల్లర్లు, 8 బ్లాక్లు సార్. ఇప్పుడు ఏ బ్లాక్? 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా? అంతే. కారణం ఏంది?
కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్, మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్ట్లని తర్వాత ఈఆర్టీ టెస్ట్లు బ్లాక్ 7కు కంప్లీట్ అయినాయి సార్, ఇంకా బ్లాక్ 6 and 8 కూడా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతాయి సార్. వాటి అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఎంత ఏమైనా శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, అందులో ఏం రాసిండ్రు సార్? వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏమిచ్చిండ్రు సార్? ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక 20 ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత 20 లిస్ట్ ఇచ్చారు సార్, ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్. అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్, పాసిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్. వాళ్ళ ఆబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్. అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇస్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ విచ్ కుడ్ బి డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్స్ట్రీమ్ సీకెంట్ పైల్ డ్యూ టు బ్యారేజ్ లోడ్, అంటే అప్స్ట్రీమ్ సీకెంట్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్ లో నాణ్యత లోపం అన్నట్టే కదా దాని అర్థం? ఎస్ సార్, ఉండొచ్చు అనే అవకాశం అన్నారు సార్. అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్. అదే తర్వాత ఆబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఇన్ని ఉన్నాయి సార్. ద బ్యారేజ్ హ్యాస్ బీన్ ఇప్పుడు గుర్తించారు దీంట్లో. ఇప్పుడు 2023 మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. లేదు, ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసింది కదా 24th October 2023 కదా, 21 అక్టోబర్ సార్ ఈవినింగ్. 21st October ఇదైంది, 24th October అన్నారు కదా సార్. 2020లోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా, దాని వివరాలు ఏడు ఉన్నాయి సార్? అది మనము ఫస్ట్ మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత 2020లో మనకు 10,68,000 అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్. అయితే అప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది, ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనము నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్, బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు ఫేస్లు సేమ్ ఉంటాయి సార్. అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెంట్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆపరాన్స్ ఆ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడదాం సార్, అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి వరకు. సో అవి ఆ బ్లాక్స్ 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేక రాసింది కదా? అదే సార్, ఈ బ్లాక్స్ మనం వాష్అవుట్ అయినాయి సార్ ఆ విరాశిత్తుని, అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడు నా అధికారులు రాయడం జరిగింది సార్. ఓకే నెక్స్ట్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్. దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళా 2023కి వచ్చే వరకు అలా కుంగిపోయే పరిస్థితి వచ్చింది అంతే కదా. నెక్స్ట్. అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టాటా ఆల్టరేట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్. అంటే వాళ్ళు ఇంపర్వియల్ స్టాటా దాకా తీసుకుపోయారు, మీరు తీసుకుపోయారేమో అని వాళ్ళకు ఒక అనుమానం సార్. అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్లాన్స్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన సార్, మీరు అడిగారు కదా సార్, అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అయిన దాంట్లో కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్. తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్. తర్వాత మన అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్, మేము వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్ అప్పుడు. తర్వాత తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. అది చెప్పినటువంటి జీఆర్పీ ఈఆర్పీ టెస్టులు తర్వాత జీపీఆర్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఒక 1 week 10 days దాన్ని ఒక అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఎన్డీఎస్ఏ వే ఫార్వర్డ్స్ అంటే ది ప్రాజెక్ట్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ జియో టెక్నికల్ అండ్ జియో ఇన్వెస్ట్. అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్, కన్సిడరింగ్ ది కామనాలిటీస్ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది పైపింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ మచ్ పాసిబుల్ దేర్ ఫార్ ఆల్ పియర్స్ అండ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ ద బ్యారేజ్ మస్ట్ బి సర్వే. అంటే మొత్తం టెస్టులు చేయండి, అది వచ్చిన తర్వాత మనము దాని తర్వాత వాటర్ మనకి వాటర్ కూడా స్టోర్ చేయదు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, దాన్ని రెక్టిఫికేషన్ చేసేంతవరకు మేము చేయకండి అని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్ మానిటర్ త్రూ ది స్టాండర్డ్ మెథడ్ అన్నారు సార్. ఇప్పుడు మేడిగడ్డ అన్నారము సుందిల్ల
ఈ మూడు బ్యారేజ్లు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా, టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా? ఒకటే సార్, వేరే వేరే ఏం లేదు? లేదు సార్, ఒకే రకమైన టెక్నాలజీ. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నారంలో సుందిళ్ళలు కూడా రావడానికి ఉంది కదా. అంటే సార్ ఇప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు గ్రౌండ్ చేశారు సార్, కొంతవరకు గ్రౌండ్ చేయడం వల్ల సేఫ్ గా ఉండిపోయింది సార్. అది కొంత అంటే ఇప్పుడు నువ్వు సీపేజ్ వచ్చింది, దాన్ని ఏదో చేసి రిపేర్ చేసినావు. ఎస్ సార్. కానీ ఏమీ రాకుండా అయితే లేదు కదా? లేదు సార్. రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడు మనకు మేడిగడ్డలో నీళ్లు నింపలేదు, మొత్తం వదిలేసినాం కదా. ఎస్ సార్. అన్నారంలో నీళ్లు నింపినామా? నింపున్నాయా? తీసేసినా? మొన్న తీసేసాను సార్, కొంత డెడ్ స్టోరేజ్ 5 TMC ఉండే సార్, అది కూడా మొన్న అంటే అప్ స్ట్రీమ్ టెస్ట్ చేయడానికి వరకు తీసేసిన సార్. సుందిళ్ళలో అని. సో ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు మూడిట్లల్లా మీడియా మిత్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నీళ్లు లేవు, నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి. మన ఇంటి మీద నీళ్ల ట్యాంక్ ఉంటే మనకు నీళ్లు గారుతుంటే నీళ్ళని తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది, నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది, రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది. ఇప్పుడు కూడా మీడియా మిత్రులకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టింది. ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం, దీనిపైన అన్నారం, దానిపైన సుందిళ్ళ. సో ఈ మూడిట్లలో కూడా ఒకే రకమైన సమస్యలు, కొద్ది దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది. అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్ని నీళ్లు తీసిపెట్టేశారు, ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుద్దని. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది, నీళ్లు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే. ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను టేకప్ చేసి మీ అబ్జర్వేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను.